బీసీల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిరావు పూలే 130 వర్ధంతి సందర్భంగా పద్మావతి నగర్లోని ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి మరియు బీసీ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలను వారి అభ్యున్నతకు పాటుపడిన వ్యక్తి మరి ముఖ్యంగా మహిళల కోసం పాటుపడిన వ్యక్తి జ్యోతిరావు పూలే అటువంటి గొప్ప నాయకులను స్మరించుకోవడం ఎంతైనా అవసరం ఉంది అన్నారు. బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదని బ్యాక్ బోన్ అని మన వైఎస్ఆర్ ప్రభుత్వంలో బీసీల కోసం 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి 56 మందిని చైర్మన్ చేయడం 600కు పైగా డైరెక్టర్లను నియమించడం ఒక నూతన శకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని బీసీలు అంటే ప్రభుత్వానికి వెన్నుముక్క లాంటి వారని చెప్పిన మొట్టమొదటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని వారికి బీసీల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. అలాగే నంద్యాల పట్టణానికి చెందిన ఇద్దరు బీసీలను స్టేట్ డైరెక్టర్లుగా నియమించడం జరిగిందని ముఖ్యమంత్రికి మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను సాధించడమే ఈ ప్రభుత్వం ధ్యేయమన్నారు. బీసీల ఆశా జ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు వారి ఆశయాలకు అనుగుణంగా బడుగు బలహీన వర్గాల్ని వారి అభ్యున్నతికి పాటుపడిన వ్యక్తి మరీ ముఖ్యంగా మహిళల కోసం పాటుపడిన వ్యక్తి మన మహాత్మా జ్యోతిరావు పూలే గారు అటువంటి గొప్ప నాయకుల్లోనే తలుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అటువంటి మహాత్ములు చేసిన త్యాగ ఫలితమే ఈరోజు మనం అందరం కూడా అనుభవిస్తున్నాం. ఈరోజు వారి అభ్యున్నతిని బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు బ్యాక్ బోన్ క్లాస్ అని చెప్పేసి నిరూపించిన ప్రభుత్వం ఈరోజు మన వైఎస్ఆర్ ప్రభుత్వం దగ్గర దగ్గరగా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి 56 మందిని చైర్మన్లను చేయడము దగ్గర దగ్గరగా 600కు పైగా డైరెక్టర్లని నియమించడం ఒక నూతన శకానికి ఈ ప్రభుత్వం తెరలేపింది. ఈరోజు బీసీలు అంటే మాకు బ్యాక్ బోన్ క్లాస్ మా ప్రభుత్వానికి వెన్నుముక్క లాంటి వాళ్ళు అని చెప్పిన మొట్టమొదటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. నిజంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మా నంద్యాలకు సంబంధించి కూడా ఇద్దరికి స్టేట్ డైరెక్టర్ను కూడా నియమించడం జరిగింది. సో ముఖ్యమంత్రి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆశయాలని సాధించడమే ఈ యొక్క ప్రభుత్వం ఒక ధ్యేయం. ఖచ్చితంగా వారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తాం, వారి ఆశయాలకి అనుగుణంగా నడుచుకుంటామని చెప్పేసి కూడా తెలియదు.